ఎనిమిది సంవత్సరాల క్రితం పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే సమయాన్ని స్వయంగా ప్రతిపక్షంలో నరేంద్ర మోడీ చీకటి రోజుగా పేర్కొన్నారని, కానీ 8 సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి న్యాయం చేయలేకపోయారని, త్వరలో సుప్రీంకోర్టు వేదికగా ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయం పట్ల విభజన చట్టం ప్రకారం కావలసిన అన్నింటి కోసం న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ధర్మంచర హాల్ నందు మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. షెడ్యూల్ 9 ఎందుకు చర్చించట్లేదు అని వెంటనే సీఎం గారికి ఒక మెసేజ్ పంపాను. డియర్ సార్, ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ దట్ ద డిస్ప్యూట్ రిజర్వేషన్ సబ్ కమిటీ ఈజ్ మీటింగ్ ఆన్ 17th. నిన్న యూ అడ్రస్ ద ఇష్యూస్ పెండింగ్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇంక్లూడింగ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ ద ఎజెండా, అండ్ ఇట్స్ ఎ గ్రేట్ బిగినింగ్. మళ్ళీ స్పెషల్ కేటగిరీ మారుతున్నారని మీరు కూడా అందరిలాగే అనుకున్నాను. ఓహో, వీళ్ళేదో మొన్న లోక్సభ, రాజ్యసభలో గట్టిగా మాట్లాడారు, మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద చర్చ అన్న మాట అన్నది. ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్సిస్ట్ ద యూనియన్ గవర్నమెంట్ టు ఇంక్లూడ్ షెడ్యూల్ 9 and 10 రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఆల్సో ద పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూ అని చెప్పి నేను ఒక స్పష్టంగా జరిగింది. ముఖ్యమంత్రి గారు నాకు ఎందులో తెలియదు, ఆ పక్కన కూడా ఎవరికో పంపాను, ప్లీజ్ షో దిస్ టు ద ఆనరబుల్ సీఎం అని. మరి ఇంకా అక్కడ నాకు తెలుసున్న కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నెంబర్లు ఎవరు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పంపాను. సరే, సాయంత్రానికి తెలిసిపోయింది, స్పెషల్ కేటగిరీ ఇవన్నీ కూడా ఎత్తేశారనగానే ఓ జగన్ చూసారా, జగన్ చూసారా వచ్చేసేయన్నారు. ఎత్తేశారనగానే ఆ బీజేపీ వాళ్ళు ఎత్తించారు, టీడీపీ వాళ్ళు ఎత్తించారు. ఇది మనకి 7-8 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతారు. చంద్రబాబు నాయుడు టైంలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇస్తే జగన్ ఇప్పించాడు, ఇప్పుడు ఏం జరిగినా చంద్రబాబు ఇప్పించాడు. అంటే వీళ్ళిద్దరూ కొట్టుకుని రాష్ట్రానికి రావాల్సిన ఏమీ లేకుండా చేస్తారా? ఏం జరగబోతోంది? ఇస్తామని ప్రామిస్ చేసిన, పార్లమెంట్ లో ప్రామిస్ చేసిన కూడా మనం ఇంత దారుణంగా ఉంటే గవర్నమెంట్ దిగిపోయింది. అంతేవాలండి, ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఏఏబీపీ అడ్మిసెస్ ఈవెన్ ద ప్రాజెక్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ వేర్ ఆర్ ది ఇన్స్టెంట్ కేస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ మ్యాండేటెడ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్. అంటే ఆదేశాలు ఇవ్వమంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి, యాజ్ సచ్ విత్ ద వ్యూ టు ఎక్స్పీడియస్లీ కంప్లీట్ ద ప్రాజెక్ట్, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ డిస్పెన్సేషన్ మే కైండ్లీ బి కన్సిడర్డ్ టు ఇంక్లూడ్ ది ఎక్స్పెండిచర్ దట్ హాస్ ఆల్రెడీ బీన్ ఇన్కర్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ అ స్టేట్ ఆఫ్ షేర్ స్టేట్ షేర్. అంటే అర్జెంటుగా ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి కాబట్టి ఎప్పటిదాకా దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఏం ఖర్చు పెట్టిందో అది స్టేట్ వాటా కింద తీసేద్దాం. ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ఏఏబీపీ అండ్ నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్, నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ పక్కన పెడదాం, ఏఏబీపీ కూడా పక్కన పెడదాం, యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రాజెక్ట్ రెండువి కూడా గైడ్ లైన్స్ పక్కన పెట్టి, ఇట్ ఈస్ ప్రపోజ్ దట్ ఆల్ ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ దట్ ఆఫ్ ది అథారిటీ మే బి బార్న్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండర్ ద స్కీమ్ ఫర్ ద నేషనల్ ప్రాజెక్ట్. మొత్తం డబ్బు మనం గ్రాంట్ కింద ఇవ్వాలి. ద ప్రజెంట్ కాస్ట్ ఈ 16,045 crores 2010-11 ప్రైస్. ఇట్స్ లైక్లీ టు ఇంక్రీజ్ కన్సిడరింగ్ టైమ్ అండ్ కాస్ట్ ఓవర్ ఇంక్లూడింగ్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్ అండ్ ఇంక్రీస్డ్ కాంపెన్సేషన్ అండర్ ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. ఎంత స్పష్టంగా ఇచ్చారంటే, ఈ 36 కోట్లు ఏదైతే డిస్ప్యూట్ లో ఉందో రీహాబిలిటేషన్ దానికి ఇవ్వాల్సిన డబ్బు, ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతి రూపాయి మనం ఇవ్వాలి. దానికోసం ఏఏబీపీ రూల్స్, నేషనల్ ప్రాజెక్ట్ రూల్స్ అన్ని పక్కన పెడదాం, దీన్ని స్పెషల్ కేసు కింద తీసుకుందాం. తీసుకుని మొత్తం మనం ఖర్చు పెట్టి ఎక్స్పీడియస్లీ దీన్ని ఖర్చు పెట్టి పూర్తి చేసి చెప్తాం. ఇది పార్లమెంట్ లో ఇచ్చింది ఇది కాదు, బిల్లులో పెట్టిన దాని మీద కేబినెట్ తీర్మానం కూడా చేశారు. మరి దురదృష్టం ఏంటంటే దీన్ని కూడా మనం తెచ్చుకోలేకపోతాం. ఈవేళ ఒక అవకాశం వచ్చింది, నేను కోరేది ఏంటంటే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా పార్లమెంట్లో చర్చ, కోర్టులో ఒక ఎఫిడేవిట్ మీరు వచ్చి వేయండి, మీ కౌంటర్ ఎఫిడేవిట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వేయండి. నేను వేసిన దాంట్లో ఓన్లీ పార్లమెంట్ ప్రొసీడింగ్సే వేశాను, ఈ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ బుక్లోనే వేశాను, వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్లోనే అవి కరెక్ట్గా మీరు వేయండి. అంతే, ఇదంతా జరిగినది ఇలా యథార్థం, ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కోర్టులో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, ఎప్పుడు జరగరా. పార్లమెంట్ సెషన్లో జరిగిన దాని మీద కోర్టు రాకూడదని ఉంది, అయితే పార్లమెంట్ సెషన్
కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా చేస్తే కోర్టు ఇంటర్ఫీర్ అవ్వచ్చు. దీని మీద నేను వెంకటాచలయ్య గారికి చాలా పేరు ఉన్నటువంటి, చాలా నీతి నిజాయితీ అనే పేరు పొందినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని బెంగళూరు వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది ఖచ్చితంగా కోర్టులో వస్తుంది, వచ్చిన రోజు నన్ను రిక్వెస్ట్ చేసి ప్రొసీడింగ్స్ మొత్తం పబ్లిక్ టెలికాస్ట్ చేసేలాగా వీడియోలు పెట్టండి, లైవ్ టెలికాస్ట్ ఇవ్వమని అడుగు. ఎందుకంటే అసలు మన కాన్స్టిట్యూషన్ ఏంటో ప్రజలకు అర్థం కావాలి. మన కాన్స్టిట్యూషన్ ఎంత కష్టపడి రాశారో ఇవన్నీ కూడా వస్తాయి. కాన్స్టిట్యూషన్ లో పార్లమెంట్ ఉన్నటువంటి వాల్యూ ఏంటి, క్యాబినెట్ ఉన్నటువంటి వాల్యూ ఏంటి, రీఆర్గనైజేషన్ ఆర్టికల్ 3 ప్రకారం చేయాలంటే ఏం చేయాలి, ఆ రోజు పటేల్ ఏమన్నాడు, అంబేద్కర్ ఏమన్నాడు, మొత్తం చెప్పినటువంటి అన్ని టాపిక్లు వస్తాయి. ఇది ఒక సెన్సేషనల్ ఆర్గ్యుమెంట్. ఎప్పుడు చెప్పాడు నాకు ఈయన 2013లో కోర్టులో వేసే ముందు నేను బెంగళూరు వెళ్ళి ఆయన కలిస్తే ఆయన చెప్పిన మాట ఇది. ఇది చాలా పెద్ద కేసు అవుతుంది, దీన్ని వదిలిపెట్టకండి, వేయండి కోర్టులో. సరే అప్పుడే వేసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వేశారు, ఒక 110 మంది వేశారు మొత్తం. కానీ అందరూ ఇంకా అయిపోయింది, ఎవడో పట్టించుకోవట్లేదు, అందరికీ అలా ఉన్నాయి. నాకు అదృష్టం ఏంటంటే నేను పార్టీ పర్సన్గా 22 సార్లు వెళ్ళాను నేను ఢిల్లీకి. ఈ 8 ఏళ్లలో వాయిదా పడ్డప్పుడు పార్టీ పర్సన్ కాబట్టి నేనే వెళ్ళాలి. అక్కడ మన ప్లేడర్ ఉంటే ప్లేడర్ చూసుకుంటాడు, నేను ప్లేడర్ని పెట్టుకున్నా, నేనే పార్టీ పర్సన్ కాబట్టి వెళ్ళడం. కోర్టులో ఆ పిలవగానే లేచి నిలబడ్డం, రిజిస్ట్రార్ కోర్టులో వాళ్ళు వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు, సరే పక్కన నెక్స్ట్ వాయిదా మళ్ళీ. ఇలా 22 సార్లు తిరిగాను. ఇప్పుడు ముసలండి అయిపోయాను కాబట్టి ఓపిక లేదని అల్లంకి రమేష్ గారిని అడిగాను, నన్ను ఆ కాగితం కూడా పంపించుకున్నాడు. ఒకాలంతా ఆ పేరున పార్టీ పర్సన్ అన్నది పక్కన పెట్టి ఇక్కడ నుంచి నా తరఫున రమేష్ గారు అటెండ్ అవుతాడని ఒక వకాలంతా కూడా పంపించడం జరిగింది. చేసుకుంటున్నాను దయచేసి, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నా సరే గతంలో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో అదే ఆరోపణలు ఇవాళ జరుగుతున్నాయి. మీరు గతంలో చంద్రబాబు నాయుడు ఏమి చేయలేకపోయినా ఆ ఓటు నోటు కేసు గురించి ఏమి చేయలేకపోయాడని మీరు ఆరోపణ చేస్తుంటేవారు. వాళ్ళు ఏది పేరైనా జగన్మోహన్ రెడ్డి కాగితం పెట్టి ఆపించేస్తున్నాడని వాళ్ళు చెప్పేవారు. ఇవాళ సరిగ్గా అదే రివర్స్ అయింది. మీరేం చేయలేకపోయినా మీ మీద ఉన్న సిబిఐ కేసు వాళ్ళు చేయలేకపోతున్నారని వాళ్ళు అంటున్నారు. మీరు వాళ్ళు పెట్టిన కాగితాల వల్ల మీవన్నీ ఆగిపోతున్నాయని మీరు అంటున్నారు. గవర్నమెంట్ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిజల్ట్ ఆగిపోయింది. వాళ్ళు ఆపేశారు, వీళ్ళు ఆపేశారు, ఇంత మెజార్టీ ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా మీరు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండి చంద్రబాబు నాయుడు కాగితం పెడితే ఆగిపోతుందంటే ఇంతకన్నా దారుణం కొన్ని ఉంటుందా? చెప్తున్నారు మీరు పాటని రాత్రి మీ పాటను చూశారు. మీరు సీఎం అవగానే ఏమన్నారు? మీరు సీఎం అనగానే అన్న మాట ఇంత దారుణం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ప్రపంచంలో అయినా మనం అలాగా ఓపిక పట్టి ఉంటున్నాం, ఏదో వస్తున్నాయి. ఈ ఓపిక ఎప్పుడు నశిస్తుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇది రైట్ టైం. మీరేం టెంపర్ లూజ్ అవ్వక్కల, మీరు ఎవరి మీద ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని తింటక్కల, మీరు ఎవరితో మాట్లాడక, పేపర్ మీద వర్క్ చేయండి, పేపర్ మీద కోర్టులో వెళ్ళి చేయండి, పేపర్ మీద పార్లమెంట్లో మీ ఎంపీ చెంత చర్చ పెట్టండి. ఆ చర్చ కూడా డైరెక్ట్గా శ్రీమాన్ మోడీ గారు అడుగుతున్నాడు. ఎందుకంటే వీటిలో ఒక విషయం అద్వానీ గారు సరిగ్గా ఆ రోజున ఇన్నర్ లాబీ అవుటర్ లాబీ కాఫీ హౌస్ దాటుకుంటే సెంట్రల్లో వస్తాం, కాఫీ హౌస్లో కూడా వెళ్ళకుండా తరఫు ఇచ్చారు. అద్వానీ గారు ఎంటుంటే అడిగితే ఆయన నోనో ఇలాంటివి జరగకూడదని ఆయన వెళ్ళిపోయాడు లోపలికి. జైపాల్ రెడ్డి గారు స్పీచ్లో చెప్పాడు, పార్లమెంట్ రికార్డులో స్పీచ్, వెన్ ఐ హియర్ ద డిసెంటింగ్ వాయిస్ ఆఫ్ అద్వానీజీ ఎన్ అండర్ స్టేట్స్మెన్ నాట్ ఓన్లీ ఆఫ్ ద బీజేపీ బట్ ఆల్సో ఆఫ్ ద కంట్రీ ఐఎమ్ షార్ప్. అద్వానీ గారు తప్పు అంటే ఈ విభజన చేయడం తప్పు అని అన్నాడంటే నేను షాక్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద లీడరు మాకు సపోర్ట్ చేస్తాడు తెలంగాణకి అని చెప్పిన మనిషి ఆయన కూడా ఎలా మాట్లాడతాడా అని చెప్పి డైరెక్ట్గా జైపాల్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ మాట్లాడాడు. ఇంకొకటి సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుతూ మేము తెలంగాణకి సపోర్ట్ కాబట్టి ఇది ఆవిడ అన్నమాట, ఇసీలియే సారే విపక్షకే విరోధకే బావజూద్ హమ్ ఖడే హోకర్ ఇస్ బిల్ కా సమర్థన్ కర్ రహే హై తాకి తెలంగాణ నిర్మాణ కా ఉన్ బచ్చో కా సపనా పూరా హో సకే. ఇది అంటే మొత్తం ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాను ఆమె కమిటీ, మేము మాత్రం సపోర్ట్ ఎందుకు ఇస్తున్నామంటే
అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆత్మహత్య చేసుకోకుండా ఇక ఆగాలి. ఈ తెలంగాణ ఏర్పడితే ఆగుతున్న ఉద్దేశంతో ఇస్తున్నాను. నేను మొత్తం ఆ రోజున ఎవరెవరు అటెండ్ అయ్యారో వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ మొత్తం నేను తెచ్చుకున్నాను, నా దగ్గర ఉంది. ఆ అటెండెన్స్ రిజిస్టర్లో బీజేపీ వాళ్ళు 30 మంది అటెండ్ అవ్వాలా, కాంగ్రెస్ వాళ్ళు అటెండ్ అవ్వాలా? ఆవేళ నిజంగా డివిజన్ జరిగి చేతులెత్తినా ఉప్పెత్తినా ఏమెత్తినా బిల్లు పాస్ అవ్వరు. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయి, రీజనల్ పార్టీస్ అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఆ లెక్క తెలుసుకునే ఏదో కొత్త రూల్ ఒకటి తీసి ఎప్పుడు అమలు చేయని రూలు, ఆ రూల్ ప్రకారం చేస్తామని చెప్పి ఆ రూల్ కూడా అమలు చేయకుండా ఆ చేతులు కూడా లెక్కకుండా ఇది అనిపించారు. మనం ఇలాగే ఉన్నావా, మనల్ని ఏం చేసినా సరే ఏ బాధ లేదు, ఇలాగే బతికేస్తామండి మేము అని ఇలాగే బతికేస్తావా? లేకపోతే లేదు, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళడానికి ఎన్ని రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో, కోర్టులోకి వెళ్ళడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ యూటిలైజ్ చేసుకుందామా? ఈవేళ 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేసి రాజీనామాలు ఆమోదించినట్టు రోజు వెళ్ళలోకి వెళ్ళి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ని అబ్జెక్ట్ చేస్తూ ఈయన కూడా మాతో నుంచి వచ్చాడు. ఆ రోజున మమ్మల్ని బయటకు కట్టేసి తలుపులు వేసినప్పుడు ఈయన మాతో బయట కూర్చుని మేమంతా కలిసి కూర్చున్నాం. మా పక్కనే వచ్చి మార్షల్స్ నిలబడి ఉన్నారు, లేస్తే మా వెనకాల కూడా వస్తున్నాడు. ఏదో ఒక భయంకరమైనటువంటి దొంగలు చూసినట్టుగా, దోపిడీదారులు చూసినట్టుగా, బాంబులు జోబులో పెట్టి తిరిగేవాళ్ళు చూసినట్టుగా ఆ రకంగా వాడు ప్రవర్తించాడు. ఈవేళ జరిగింది తప్పని పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ వచ్చి దాన్ని ప్రధానమంత్రి హోంమంత్రి కూడా ఒప్పుకున్నాక ఇంకా మనం నోరు మెదకపోతే ఇంతకన్నా పనిష్మెంట్ ఉంటుందా మనకి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నేను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అరే నాకు ఎంత దారుణం తెలియదే, నేను ఆ పక్కన అద్వానీ గారు రూమ్లో ఉన్నాను కానీ టీవీ గీవీ అన్ని ఆపేశారు, ఏంట్రా అన్యాయం అనుకున్నాను కానీ మిమ్మల్ని బయట పెట్టే సంగతి కూడా నాకు తెలియదు. మిమ్మల్ని అందరినీ సస్పెండ్ అంటే మేము అందరం సస్పెండ్ అయిపోయి బయట ఉన్నామండి. మీ పార్టీకి చెందినటువంటి 3 MPలు, ఎందుకంటే ఒక ఆయన తెలంగాణ MP, మీ పార్టీకి చెందిన 3 MPలు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన 2 MPలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మేము అందరం అక్కడ బయట చూస్తున్నాం. బయట కూర్చుని ఏం చేస్తారు, టీవీలోనూ ఏం కనపట్టలేదు, లోపల ఏమవుతుందో తెలియదు. ఒక అరగంటలో అందరూ బయటకు వచ్చారు, ఏంటంటే ఏమైనా మాకు తెలియదు, మాకు తెలియదు అంట, ఏం జరిగింది లోపల అంటే వాళ్ళకి తెలియదు. తర్వాత టీవీ బాగా అయ్యి సాయంత్రం అయిన తర్వాత బిల్లు పాస్ అయింది, బిల్లు పాస్ అయింది వచ్చింది. ఇంత అగాయిచ్చో ఈ పార్లమెంట్ చరిత్రలో జరిగాక, మన మీద ఇది జరిగాక మన గంట ఊరుకుంటే ఆది తరాల వాళ్ళు క్షమించరు. ఇందులో ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత రాదు అన్నది పక్కన పెట్టండి. మనం నోరెత్తలేదు అన్నదే చరిత్రలో నడు. దయచేసి దానికి స్పందించవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ విభజన కథ అని రాసిన బుక్ ఇంగ్లీష్ సుప్రీంకోర్టులో ఇవాళే నిన్ననే ఎర్లీ హియరింగ్ అప్లికేషన్, ఇంకా ముందే నేను ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ చాలా లాంగ్గా చేశాను. దాన్ని పెద్ద ఎర్లీ హియరింగ్ కన్నా అర్జెన్సీ అప్లికేషన్ వాల్యూ ఉంటుందని ఇవాళ అర్జెన్సీ అప్లికేషన్ వేసాం. ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ వేసింది 22/1/2019 నాడే ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ వేశాను. అదే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి చెడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారని 22 గవర్నమెంట్ రావడానికి ముందు 4 నెలల ముందు వేశాను. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మనకి ఏవేవైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్లో ఎన్ని సాధించుకోగలం ఎన్ని సాధించుకోలేము అన్నది పక్కన పెట్టి లైక్ పెట్టి లెక్కగా కొట్టిన నోరెత్తరా వీళ్ళు అన్నటువంటి చట్ట పేరు ఏదైతే వచ్చిందో ఆ చట్ట పేరు పోగొట్టుకోండి. మనం చేసేది పార్లమెంట్లో చర్చ, మొన్న డైరెక్ట్గా చెప్పాను కదా విజయసాయి రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి కేంద్రానికి ఏం సంబంధం లేదన్నాడు. మంచి క్లియర్గా సక్సెస్ స్టేట్స్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ సెక్షన్ 53 ప్రకారం ఆపరేషనల్ యూనిట్స్ ఆఫ్ అండర్టేకింగ్స్ ఆఫ్ ది పోర్షన్ పెట్టింది సక్సెస్ స్టేట్స్ ఆన్ లొకేషన్ బేసిస్. అంటే మనం చెప్పారు కదా ఆర్టీసీ రాజమండ్రిలో రాజమండ్రి ఆంధ్రవాడకు వచ్చింది. అలా కాకుండా హెడ్క్వార్టర్స్, ది హెడ్క్వార్టర్స్ ఆఫ్ సచ్ అండర్టేకింగ్ షుడ్ బి అపోర్షన్ బిట్వీన్ ది 2 సక్సెస్ స్టేట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియో. ఇంత క్లియర్గా యాక్ట్ యాక్ట్లో 53లో పెట్టారు. అంతేకాకుండా అది కనుక ఏమైనా గొడవ వస్తే వాళ్ళు ఏమన్నారు, హైదరాబాద్లో ఆర్టీసీ ఆఫీస్ ఉంది అందులో మనకి 58% వాళ్ళకి 42%, వాళ్ళు ఏమన్నారు అనుకోండి ఏం చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్ర అడ్వైజర్ కంట్రోల్ అంటే ఇంతకన్నా యాక్ట్లో ఇంకేం చెప్తారు? ఇంత 53/47 రెండు క్లియర్గా చెప్పాయి ఎలాగా మీరు విభజన చేసుకోవాలి. మంత్రి గారు పార్లమెంట్లో చెప్తాడు వాక్యం అందరూ మీరు ఏదో పెద్ద మనిషి తర్వాత తప్ప మీకు మీకు మీటింగ్ అరేంజ్ చేయగలం కానీ ఆటలు వేయగలం ఇదే మాట అన్నాడు.
ఆటంకం మీరు ఎక్కడ ఎక్కడం ఆటంకం వేసే అధికారం మాకు లేదు అటార్నీ జనరల్ చెప్పాడు.